ఇప్పుడే పెళ్లి ఉంది ఆడ రావండి. మా జవాన్ నగర్ లో ఎస్టీపీకి 1 కోటి రూపాయలు, ఏపీసీ సెంటర్ కుక్కల కోసం, ఎందుకంటే కుక్కల బెడద చాలా ఉంది జవాన్ నగర్ లో. మనం వాళ్ళకు కూడా ఆపరేషన్ చేసి, వాళ్ళకు కూడా మంచి భోజనాలు పెట్టి, వాళ్ళకు కూడా మంచిగా ఒక హాస్పిటల్ మాదిరిగా వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని కూడా చేసి ఇక్కడ కుక్కల కోసం మంచిగా కట్టిద్దామని, దానికి కూడా 30 లక్షల రూపాయలు మా మున్సిపాలిటీ తరఫున పెట్టాము. ఏది ఏమైనా ఇప్పుడే మనకు 5 ఎకరాలు ఎప్పుడో స్టేడియంకు అలర్ట్ అయింది మనకు జాగ. ఇప్పుడు కూడా మా కోటేష్ గౌడ్ గారు, వాళ్ళందరూ యువకులు అందరు కలిసి కూడా పెద్ద గ్రౌండ్ కూడా దాన్ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే అది కబ్జకు గురవుతుంది, ఏది ఉన్నా ఇక్కడ కబ్జకు గురవుతుంది కాబట్టి ముందు ముందు దానికి తోడు మా శంకర్ రంగుల శంకర్ వచ్చినాక ఆయన ఒక కోరిక కోరిండు. అంతకుముందే మా కోరికలు ఉండే, 15 ఎకరాల పార్క్ ఉండాలంటే ఇమీడియట్గా 15 ఎకరాలు కూడా ల్యాండ్ చూస్తున్నాము, పార్కు కూడా పెద్ద ఎత్తున చేస్తాము. దానికి తోడు ఇంకోటి ఏది గ్రేవ్ యార్డు 1 కోటి రూపాయలతో ఆడ పని నడుస్తుంది. ఆడ కొందరు ఇబ్బంది పెడుతున్నారు, వాడు కూడా ల్యాండ్ గ్రాబర్స్, వాళ్ళని కూడా పోలీసులకు పట్టి ఇప్పుడే ఎమ్మెడే కాంట్రాక్టర్ చెప్పి అది కూడా 1 కోటి రూపాయల పని కూడా చేపిస్తాము. మొత్తానికి జవహర్ నగర్ను ఒక రూపురేఖలు మారుస్తాం, జవహర్ నగర్ కార్పొరేషన్ను ఒక చరిత్ర సృష్టిస్తాం, ఒక మోడల్ టౌన్గా తయారు చేస్తాం. ఒకప్పుడు జవహర్ నగర్ ఎట్లుండే, ఓ డ్రైనేజ్ లేకుండే, ఓ వాటర్ లేకుండే, నల్ల కనెక్షన్ లేకుండే, కరెంట్ స్తంభాలు లేకుండే, రోడ్లు లేకుండే, ఏమి లేకుండే. ఇప్పుడు జవహర్ నగర్ రోడ్లు ఫుల్గా నడుస్తున్నాయి, డ్రైనేజ్ వర్క్ కూడా నడుస్తుంది. మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, మా కోఆపరేషన్ మెంబర్స్, మా స్థానిక నాయకులు ఒక సైనికులుగా మాదిరిగా పనిచేస్తున్నారు. రాత్రి మగళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కడుపు జంపుకొని పనిచేస్తున్నారు. ఏదైనా సరే ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు. మా జవాన్ నగర్ను మంచిగా చేస్తాం, మా వార్డును మా డివిజన్ను మంచిగా చేసుకుంటాం అని బాగా చేస్తున్నారు. దానికి తోడు కూడా పెద్ద స్టేడియం కూడా ఇప్పుడు పిల్లలు యువత అంతా కూడా మొన్న వచ్చిన గ్రౌండ్ కావాలంటే గ్రౌండ్ కూడా సాఫ్ అవుతుంది. మా కోటేష్ గౌడ్ సొంతం డబ్బులతో 25 లక్షలు ఖర్చు పెట్టి గ్రౌండ్ సాఫ్ చేపిస్తున్నారు. ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా పార్కు దానికి కూడా స్థలం చూడమని చెప్పినాం, ఇమీడియట్గా 2-3 దినాల్లో వచ్చే వారంలో దానికి కూడా కొబ్బరికాయ కొడతాం. మంచి పార్క్, మోడల్ పార్క్. దానికి తోడు గ్రేవ్ యార్డ్ కూడా వాడు ఎవడో ఇబ్బంది పెడుతుంది జాగర్ కాంట్రాక్టర్లో, అది కూడా ఇమీడియట్గా అది నడుస్తుంది. అట్లనే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నడుస్తుంది. ఇవన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా మన జవహర్ నగర్ పిల్లలకు కానీ ఫ్యామిలీలతో వచ్చినా కానీ ఒక మోడర్న్ సిటీ కూడా తయారు చేస్తానని కూడా మనవి చేస్తున్నా. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.